హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూడండి. టుడే వీడియోలో మనం మార్చ్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియోని చూద్దాం. పార్ట్ 2 అంటే మనకి మార్చ్ 8 నుండి మార్చ్ 14 దాకా ఉండే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. వీటిని బేస్ చేసుకుని సపరేట్ గా మీకు ఒక క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, అది కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. యూనియన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్ట్రీ లాంచ్డ్ 100% ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ సువిధ అండర్ ద ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. మనకి రీసెంట్ గా న్యూస్ లో చూస్తా ఉన్నాం కదా, సో చాలా వరకు స్టేట్స్ అనేవి ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పి. సో అదే విధంగా మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం కింద మనకు ఒక సువిధ అనే పథకాన్ని ప్రారంభించారు. సో ఈ సువిధ అంటే ఏంటి అంటే ఏమీ లేదు, మనకి శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% ఆక్సో బయోడిగ్రేడబుల్ కింద తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో వీటిని రీసెంట్ గా మనకి కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ లాంచ్డ్ ద సుఖాన్ యాత్ర మొబైల్ అప్లికేషన్ అండ్ 1033. ఓకే, 1033 అనే టోల్ ఫ్రీ నెంబర్ ని, అదే విధంగా సుఖాన్ యాత్ర అనే ఒక మొబైల్ యాప్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దేనికోసం అంటే మనకి హైవే మీద ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనే ఉంటాయి, ఎమర్జెన్సీ ఇష్యూస్ అనే ఉంటాయి కదా, వాటికి మీరు ఈ 1033 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా ఈ మొబైల్ యాప్ అనేది కూడా యూజ్ చేసారన్నమాట. దానికోసం ఈ రెండు కూడా లాంచ్ చేయడం జరిగింది, ప్రత్యేకంగా హైవే యూజర్స్ కోసం. ఓకే, సో నెక్స్ట్ ఫేమస్ ఇండియన్ అయిన మనకి బాలకృష్ణ దోషి రీసెంట్ గా ప్రిట్జ్కర్ ప్రైజ్ ని విన్ అవడం జరిగింది. సో ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ అనేది మనకి దేనికి ఇస్తారు అంటే ఫేమస్ ఆర్కిటెక్ట్స్ కి. ఓకే, సో ఆర్కిటెక్చర్ రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళకి ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ ని మనం నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో మనకి ఇండియన్ విన్ అవడం జరిగింది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి బాలకృష్ణ దోషికి. సో ప్రిట్జ్కర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రిట్జ్కర్ ప్రైజ్ అనేది ఏ ఫీల్డ్ లో ఇస్తారు అంటే ఆర్కిటెక్చర్. ఓకే, రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, మొట్టమొదటి సోలార్ ఏలియన్స్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది ఇండియాలో అంటే మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ ప్రకృతి హ్యాస్ బీన్ ఇండక్టెడ్ యాజ్ ద ఫస్ట్ డైరెక్ట్ ఎంట్రీ కంబాట్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్. ఓకే, ITBP అంటాం కదా, అంటే ఏంటి అంటే మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనమాట. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఎంట్రీ అయిన మొట్టమొదటి ఆఫీసర్ ఎవరు అంటే మనకి ప్రకృతి. ఓకే, నెక్స్ట్ కర్ణాటకలోని బెల్గాం లో టాలెస్ట్ ఫ్లాగ్ అనేది ఇండియా ఫ్లాగ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇండియాలోనే టాలెస్ట్ ఫ్లాగ్ ఇండియాలో ఎక్కడ ఉంది అంటే మనకి కర్ణాటక స్టేట్ లోని బెల్గాం అనే ప్లేస్ లో ఉంది, గుర్తుపెట్టుకోండి బాగా. సో దీని యొక్క విత్ హైట్ అని ఎలా ఉన్నాయంటే మనకి 9600 స్క్వేర్ ఫీట్ వైడ్ ఫ్లాగ్ అనే 110 మీటర్ టాల్ ఫ్లాగ్ పోల్. ఓకే, సో మీటర్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి మీకు. ఓకే, ప్లేస్ ఎక్కడ అంటే కర్ణాటక స్టేట్ లోని బెల్గాం. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అవార్డెడ్ 2017 కాన్షన్ ప్రైజ్ ఫర్ బిల్డింగ్ ట్రెడిషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ట్యూబర్ కొలోసిస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, టీబీ క్షయవ్యాధి అనేది ఉంది కదా, దీంట్లో రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ చేసినందుకు గాను 2017 గాను కాన్షన్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది అంటే ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విజన్ ఫర్ ఫ్యూచర్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ టు కమరేట్ 17 ఇయర్స్ ఆఫ్ ఇండియా రష్యా టైస్. ఓకే, ఇండియా రష్యా మధ్య జరిగే టైస్ కి 70 సంవత్సరాలు నిండిన జ్ఞాపకార్థంగా ఒక కమరేటివ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాని యొక్క నేమ్ ఏంటంటే మనకి విజన్ ఫర్ ఫ్యూచర్. ఓకే, సో ఈ సమ్మిట్ అనేది జరపడం జరిగింది. ఓకే, సో ఎక్కడ అంటే న్యూఢిల్లీ. ఓకే, విజన్ ఫర్ ఫ్యూచర్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ టు కమరేట్ 17 ఇయర్స్ ఆఫ్ ఇండియా రష్యన్ టైస్. ఓకే, 70 ఏళ్ల ఇండియా రష్యా మధ్య ఉన్న సంబంధాలకు గుర్తుగా ఈ మీటింగ్ అనేది జరిపారు అనమాట. దాని పేరు ఏంటి అంటే మనకి విజన్ ఫర్ ఫ్యూచర్. సో మనకి రష్యా అనేది న్యూస్ లోకి వచ్చింది కాబట్టి రష్యా కంట్రీ యొక్క క్యాపిటల్ కరెన్సీని కూడా గుర్తుపెట్టుకోవాలి. రష్యా క్యాపిటల్ వచ్చి మాస్కో, అలాగే కరెన్సీ వచ్చి రూబెల్. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రోన్ జాయింట్లీ ఇనాగ్రేటెడ్ ద సోలార్ పవర్ ప్లాంట్ ఎట్ మీర్జాపూర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రోన్. ఓకే, రీసెంట్ గా మనకి 4 రోజులు విజిట్ గాను ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మన ఇండియాకి వచ్చారు కదా, వీళ్ళిద్దరూ కలిపి జాయింట్ గా సోలార్ పవర్ ప్లాంట్ ని ఇనాగ్రేషన్ చేశారు. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో. ఓకే, ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఈ సోలార్ ప్లాంట్ ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అండ్ ద పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో కవరింగ్ ఆల్ 640 డిస్టిక్ట్ ఆఫ్ ద కంట్రీ అట్ ద మెగా ఈవెంట్ హెల్డ్ ఇన్ జుంజుంగ్ ఇన్ రాజస్థాన్. ఓకే, మనకి బేటీ బచావో బేటీ పడావో పథకం ఆల్రెడీ ప్రారంభమైంది. ఓకే, సో మహిళల గురించి ప్రత్యేకంగా ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనకి సుకన్య సమృద్ధి గాని ఇలాంటి పథకాలన్నీ కూడా వస్తాయి. సో దీన్ని ఇప్పుడు 640 డిస్టిక్ట్లకి ఎక్స్పాండ్ అనేది చేస్తున్నారనమాట. అలాగే న్యూట్రిషన్ మిషన్ ఈ రెండింటినీ కూడా ఉమెన్స్ డేని పురస్కరించుకుని రాజస్థాన్ లో ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నేపాల్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ బింజ్యాదేవి భండారి రీఎలక్టెడ్ ఫర్ ద సెకండ్ టైం ఇన్ ఆఫీస్. ఓకే, సో మొట్టమొదటి నేపాల్ కి చెందిన మహిళా ప్రెసిడెంట్ ఎవరు అయితే బింజ్యాదేవి భండారి ఉన్నారు కదా, ఈమె మళ్ళీ సెకండ్ టైం రీఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, నేపాల్ ప్రెసిడెంట్ ఎవరు? బింజ్యాదేవి భండారి. నెక్స్ట్ ఇండియా విన్స్ ద బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డెడ్ ద ITB బెర్లిన్. ఓకే, సో ITB బెర్లిన్ లో మనకి బెస్ట్ ఎగ్జిబిటర్ అవార్డు అనేది ఏ దేశానికి వచ్చిందంటే మన ఇండియాకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డయ్యూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా టు రన్ ద 100% ఆన్ సోలార్ పవర్ జనరేటెడ్ ఎనర్జీ. ఓకే, మనకి యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉంటాయి కదా, సో అందులో మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం అనమాట ఈ డయ్యూ అనేది. సో దేంట్లో అంటే 100% సోలార్ ఎనర్జీతో రన్ అవుతుంది అనమాట ఈ యూనియన్ టెరిటరీ మొత్తం కూడా. ఆ ప్లేస్ అంతా కూడా మనకు వాళ్ళకి కావాల్సిన పవర్ అంతా కూడా దేని నుండి వస్తుందంటే సోలార్ ఎనర్జీ నుండి రావడం జరుగుతుంది 100%. ఈ విధంగా ఉన్న మొట్టమొదటి ఇండియాలో మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ ఏది అంటే డయ్యూ. ఓకే, నెక్స్ట్ పేటిఎం అనేది ఉంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు పేటిఎం అనేది. సో దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే విజయ్ శేఖర్ శర్మ ఉన్నారు కదా, సో ఈయన మనకి యంగెస్ట్ ఇండియన్ బిలియనియర్ లో చోటు చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, యంగెస్ట్ ఇండియన్ బిలియనియర్. ఓకే, సో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా 39 ఇయర్స్ ఉంటాయి ఈయనకి. సో ఈయన యంగెస్ట్ ఇండియన్ బిలియనియర్ అనమాట. ఓకే, సో పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. నెక్స్ట్ హర్యానా ఫస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ ఎక్విప్డ్ విత్ డిజిటల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ వాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ గురుగ్రామ్. ఓకే, హర్యానాలోని గురుగ్రామ్ లో మొట్టమొదటి సైబర్ పోలీస్ స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే, ఫస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ ఎక్విప్డ్ విత్ డిజిటల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. ఓకే, ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అని అంటాం కదా, సో మనకి వేలుముద్దలు గానీ ఇటువంటివన్నీ కూడా మనకి పరిశీలిస్తారు. ఇటువంటి ల్యాబొరేటరీ మొట్టమొదటి ఫస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే హర్యానాలోని గురుగ్రామ్. నెక్స్ట్ ఫ్లోటింగ్ ల్యాబ్ సెటప్ టు మానిటర్ మణిపూర్ లోక్తాక్ లేక్. ఓకే, మణిపూర్ లోని లోక్తాక్ లేక్ ప్రత్యేకం అనేది ఏంటి అంటే ఇది నీటిపైన తేలియాడే లేక్ అనమాట. ఓకే, సో మణిపూర్ లో ఉన్న లేక్ అనేది, సో దీని మీద తేలియాడే ల్యాబ్ అనే దాన్ని సెటప్ చేయడం జరిగింది అనమాట. దేనికోసం అంటే ఈ లేక్ ని మానిటర్ చేయడం కోసం. ఓకే, టు మానిటర్ మణిపూర్ లోక్తాక్ లేక్. సో లోక్తాక్ లేక్ అనేది ఎక్కడ ఉంది అని అడిగితే మీరు ఎక్కడని చెప్పాలి? మణిపూర్. ఓకే, నెక్స్ట్ ఇమాన్యుల్ మ్యాక్రోన్ ఎరౌస్ ఆన్ 4-day ఇండియా విజిట్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా మనకి 4 రోజులు విజిట్ గాను మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుల్ మ్యాక్రోన్ ఇండియాకి వచ్చారు. సో దీనిలో భాగంగానే మనకి మన ప్రధానమంత్రి మరియు ఈయన కలిపి జాయింట్ గా మనకి ఉత్తరప్రదేశ్ లోని పవర్ ప్లాంట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సారీ, సోలార్ ప్లాంట్ ని. నెక్స్ట్ ఇండియా వాజ్ ర్యాంక్డ్ ద 133 out of 156 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2018 అండ్ టాప్డ్ బై ద ఫిన్లాండ్. ఓకే, సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఓకే, ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 133 లో ఉంది ఇండియా అనేది. మొత్తం కంట్రీస్ అనేవి 156 ఉంటే ఇండియా ర్యాంక్ అనేది 133 ఉంది. అలాగే మొట్టమొదటి స్థానంలో టాప్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే ఫిన్లాండ్. ఓకే, నెక్స్ట్ సెబాస్టియన్ పిన్రా స్వాన్ ఇన్ యాజ్ ద చిలీ న్యూ ప్రెసిడెంట్. ఓకే, చిలీ కొత్త ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి సెబాస్టియన్ పినరా. సో చిలీ అనేది న్యూస్ లోకి వచ్చింది కాబట్టి చిలీ యొక్క క్యాపిటల్ వచ్చి మనకి శాంటియాగో, కరెన్సీ వచ్చి పీసో. ఓకే, క్యాపిటల్ వచ్చి శాంటియాగో, కరెన్సీ వచ్చి పీసో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ సంజీవ్ గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ యాజ్ అన్ అఫీషియల్ అంబాసిడర్ ఫర్ ద ఇండస్ట్రియల్ క్యాండిడేట్ ప్రోగ్రామ్ డిజైన్ టు న్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్. ఓకే, సో మనకి ఇండియన్ ఆరిజిన్ అయిన సంజీవ్ గుప్తాని బ్రాండ్ అంబాసిడర్ గా, సారీ, అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది, అఫీషియల్ అంబాసిడర్ గా. సో ఎవరు అపాయింట్ చేశారంటే బ్రిటన్ ప్రిన్స్ అయిన చార్లెస్ అపాయింట్ చేశారు. దేనికోసం అంటే ఇండస్ట్రియల్ క్యాండిడేట్ ప్రోగ్రామ్ డిజైన్ టు న్యూట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్. ఓకే, ఈ సంస్థకి బ్రాండ్ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని అంటే సంజీవ్ గుప్తా.
నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ఇన్స్టెంట్ ఓవర్ డ్రాఫ్ట్ ఇన్స్టా ఓడి ఫెసిలిటీ ఫర్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కస్టమర్స్ ఇన్ ఏ కంప్లీట్లీ ఆన్లైన్ అండ్ పేపర్లెస్ మేనర్. మనకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే, మన అకౌంట్ లో సపోజ్ 1,000 రూపాయలు బ్యాలెన్స్ అనేది ఉందనుకోండి, మీరు 2,000 దాకా అమౌంట్ అనేది వాడుకోవచ్చు అనమాట. అంటే మీకు ఒక 1,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది కల్పిస్తారు. అంటే ముందుగా క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, అంటే క్రెడిట్ కార్డ్ టైప్ అనేది. ఈ ఎక్స్ట్రా 1,000 రూపాయలకి సో ఆ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేసి మీ దగ్గర నుండి మళ్ళీ మనీ రికవర్ చేస్తారనమాట. సో జనరల్ గా ఇది హై వర్త్ కస్టమర్స్ కి ఓకే. సో మంచి రిలేషన్ ఉన్న బ్యాంక్ తో కస్టమర్స్ ఉంటారు కదా, సో రెగ్యులర్ గా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళు బిజినెస్ పీపుల్ ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మనకి సేవింగ్స్ బ్యాంక్ లో రీసెంట్ గా జనధన్ యోజన కూడా 5,000 ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది కూడా కల్పించడం జరిగింది కదా. సో ఇదే విధంగా ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఎవరికి ఇస్తున్నారంటే, మనకి బ్యాంకు కి వెళ్ళ కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో పేపర్లెస్ మేనర్ లో, అంటే పేపర్ వర్క్ ఏం లేకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే మనకి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది పొందొచ్చు. సో కాకపోతే అందరికీ కాదు, ఓన్లీ MSME వాళ్ళకి, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఆ కస్టమర్స్ కోసం ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పథకాన్ని ఆన్లైన్ లో కల్పించడం జరుగుతుంది. ఆ పథకం పేరు ఏంటి అంటే ఇన్స్టా ఓడి. ఓకే, సో ఇన్స్టా ఓడి అనే పథకం అనమాట. సో దీన్ని ఏ బ్యాంక్ ప్రారంభిస్తుంది అంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆన్ ఉమెన్స్ డే అనౌన్స్డ్ ద ముఖ్యమంత్రి మహిళా కోష్ స్కీమ్ అండర్ ద విచ్ ఉమెన్ హు ఆర్ మ్యారీడ్ అండ్ ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50 విల్ బి గివెన్ పెన్షన్. ఓకే, సో మ్యారేజ్ అవ్వకుండా 50 ఏళ్ళు దాటిన సింగిల్ మహిళలు అనేవాళ్ళు ఉంటారు కదా, ఉమెన్ అనేవాళ్ళు. ఓకే, మ్యారేజ్ అవ్వకుండా 50 ఏళ్ళు దాటి ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం మహిళా దినోత్సవం 8th మార్చిన ఈ ముఖ్యమంత్రి మహిళా కోష్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ముఖ్యమంత్రి మహిళా కోష్ అనే పథకం అనేది ఎవరి కోసం అంటే, ఎవరైతే మ్యారేజ్ చేసుకోకుండా 50 ఏళ్ళు దాటి సింగిల్ గా ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ అనమాట. ఓకే, సో ఉమెన్స్ డే March 8న పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఓకే, సో ముఖ్యమంత్రి మహిళా కోష పథకాన్ని ఎవరు ప్రారంభించారు, ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇండియా హ్యాస్ అట్రాక్టెడ్ ద రీచింగ్ ఆఫ్ US 208.99 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరింగ్ ద April 2004 to December 2017 పీరియడ్. April 2014 నుండి December 2017 మధ్యలో ఇండియా అనేది ఎంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI ఇన్వెస్ట్ అట్రాక్ట్ చేసింది అంటే $209 బిలియన్ అనేది అట్రాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విరాట్ కోహ్లీ నేమ్డ్ ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఉబర్ ఇండియా. మనకి ఉబర్ టాక్సీ కంపెనీ అని ఉంది కదా, దీనికి మొట్టమొదటి అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే, ఓకే, మనకి ఫేమస్ క్రికెట్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ ని అపాయింట్ చేశారు. ఓకే, ఉబర్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. నెక్స్ట్ ద మైల్స్ 18 ఫస్ట్ ఎవర్ మల్టీనేషనల్ నేవల్ ఎక్సైజ్ అట్ సీ వాస్ హెల్డ్ అట్ ద అండమాన్ సీ. ఓకే, మైల్స్ 18 అనేది, ఓకే, మైల్స్ 18 అనేది ఏం లేదు, ఇది ఒక నేవల్ ఎక్సైజ్ అనమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి అండమాన్ సీలో జరుగుతుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ నౌ మస్ట్ ఫర్ లోన్స్ మోర్ దాన్ 50 crore ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఓకే, సో 50 crore కన్నా ఎక్కువ లోన్స్ అనే వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కన్ఫామ్ గా పాస్పోర్ట్ డీటెయిల్స్ అనే వాటిని బ్యాంక్స్ కి అనేది చెప్పాలన్నమాట. ఓకే, సో ఏ బ్యాంక్ దగ్గర నుండి తీసుకునే లోన్స్ కి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర నుండి తీసుకునే లోన్స్ కి. మనకి రీసెంట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ స్కామ్ అనేది జరిగింది కదా, సో దానికోసం ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎవరైతే 50 crore కన్నా ఎక్కువ రుణాలు అనేవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గర అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ దగ్గర తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ అనే వాటిని చెప్పాలి. ఓకే, ఎంత అమౌంట్? 50 crore. నెక్స్ట్ ఇండియా అనౌన్స్డ్ ఎ న్యూ లైన్ ఆఫ్ క్రెడిట్ $100 million ఫర్ ద డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బై ద మారిషస్ యాజ్ ద టూ సైడ్స్ సైన్డ్ బై మెనీ అగ్రిమెంట్స్. ఓకే, ఇండియా మారిషస్ మధ్య జరిగిన అగ్రిమెంట్స్ లో భాగంగా ఇండియా అనేది $100 million లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, ఎన్ ఎల్ఓసి ఈజ్ ఎ స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ మనీ సిమిలర్ టు ఎ లోన్ దట్ ఎ బ్యాంక్ ఎక్స్టెండ్ టు ఎ కస్టమర్. ఓకే, సో బ్యాంక్ విషయంలో ఎల్ఓసి అంటే ఈ విధంగా ఉంటుంది. సో అలాగే దేశం మధ్యలో మనకి మారిషస్ కి ఇండియాకి మధ్య జరిగిన అగ్రిమెంట్ లో భాగంగా ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఎంత అమౌంట్ అనేది ఇచ్చింది? $100 million ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఇచ్చింది అంటే మారిషస్ కంట్రీకి ఇవ్వడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ 27 సుల్తాన్ అజ్లాన్ షా కప్ విన్నర్ ఎవరు అంటే ఆస్ట్రేలియా టీం అనేది విన్ అవడం జరిగింది. సో సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది మనకి మలేషియాలో జరిగింది కదా రీసెంట్ గా. సో ఇది ఎవరు విన్నారు అంటే మనకి ఆస్ట్రేలియా టీం అనేది విన్ అవడం జరిగింది. సో ఎవరి మీద అంటే ఇంగ్లాండ్ మీద విన్ అయింది. ఓకే, ఆస్ట్రేలియా వచ్చి విన్నర్, ఇంగ్లాండ్ వచ్చి రన్నర్. అదేవిధంగా థర్డ్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏదంటే అర్జెంటీనా. ఓకే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అర్జెంటీనా టాప్ 3 ప్లేసెస్ అనేవి సుల్తాన్ అజ్లాన్ షా కప్. ఇది దేనికి రిలేటెడ్ అంటే హాకీ. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద న్యూఢిల్లీ టీవీ సమిట్ అండ్ లాంచ్డ్ ద టీవీ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్. ఓకే, సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా మనకి ఢిల్లీ అండ్ టీవీ సమిట్ అనేది ప్రారంభించడం జరిగింది. అలాగే టీవీ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ఓకే, సురేష్ ప్రభు గెట్స్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఓకే, సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన అశోక్ గజపతి రాజు గారు మనకి రీసెంట్ గా రిజైన్ చేయడం జరిగింది కదా. సో మనకి కామర్స్ మినిస్టర్ అయిన సురేష్ ప్రభు గారికి ఈ అడిషనల్ గా ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన అప్పచెప్పడం జరిగింది. ఓకే, సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మరియు కామర్స్ మినిస్టర్ ఎవరు అంటే మనకి సురేష్ ప్రభు ప్రెసెంట్ అనేది. సో నెక్స్ట్ దియోదర్ ట్రోఫీ 2018. సో ఈ దియోదర్ ట్రోఫీ 2018 అనేది మనకి క్రికెట్ కి సంబంధించిన ట్రోఫీ. దీన్ని ఎవరు విన్ అయ్యారంటే మనకి ఇండియా బి అనే టీం విన్ అవడం జరిగింది. ఓకే, ఎవరు విన్ అయ్యారు, ఇండియా బి టీం విన్ అవడం జరిగింది. సో ఎవరి మీద అంటే కర్ణాటక టీం మీద విన్ అవడం జరిగింది. ఓకే, సో దియోదర్ ట్రోఫీ 2018 విన్నర్ ఎవరు అంటే ఇండియా బి, రన్నర్ ఎవరు అంటే కర్ణాటక. సో అలాగే దియోదర్ ట్రోఫీ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అంటే మనకి క్రికెట్. ఓకే, సో ఇవి మనకి మార్చ్ సెకండ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేవి. సో తప్పకుండా వీడియోస్ అనేవి వస్తే లైక్ కామెంట్ షేర్ చేస్తా ఉండండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి బేస్ మీద క్విజ్ వీడియో అనేది కూడా ఉంటుంది, అది కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.